చిలకలూరు పేటకు రైలు మార్గాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ కార్యనిర్వాహక సన్నాహక సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. స్థానిక పట్టణంలోని షాదీఖానా వద్ద గల కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు పాల్గొని మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా చిలకలూరు పేట ప్రజల చిరకాల ఆకాంక్ష రైల్వే మార్గమని, దానిని సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ కదిలి ముందుకు రావాలని జేఏసీ నాయకులు పిలుపునివ్వడం జరిగింది. భవిష్యత్తులో జేఏసీ కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే జేఏసీ కన్వీనర్ షేక్ మస్తాన్, బాపూజీ వృద్ధాశ్రమం కార్యదర్శి, అవినీతి వ్యతిరేక నిర్మూలన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్, స్టూడెంట్స్ జేఏసీ కన్వీనర్ బొంతా భగత్ సింగ్, షేక్ అంజద్ వలీ సుబానీ తదితరులు పాల్గొన్నారు. రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్తో జేఏసీ కార్యనిర్వాహక సమావేశాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రంగాల నుంచి చిలకలూరుపేటకి నిజంగా రైలు కోత వినిపించాలనేటువంటి ఒక ఆసక్తితో, ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ సమావేశానికి మేమందరం పాల్గొనడం జరిగింది. మిత్రులారా, అనేక దశాబ్దాలుగా చిలకలూరుపేటలో అనేక రాజకీయ పార్టీలు, అనేక జెండాలు ఎగిరాయి, వెలిసిపోయాయి. కానీ చిలకలూరుపేట ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి రైలు మాత్రం చిలకలూరుపేటకు రాలేదు. ఎందుకు ఇదే ప్రధాన డిమాండ్తో అడుగుతున్నామంటే, మరి ఎక్కడైతే ప్రజలు అభివృద్ధి చెంది ఉన్నారో, ఎక్కడైతే అన్నిటికీ అనుకూలంగా ఉంటుందో అక్కడ రహదారులు, రైల్వే లైను, అదేవిధంగా ఎయిర్లైన్స్ ఉన్నటువంటి చోట చాలా అభివృద్ధి చెందుతూ ఉండే ప్రాంతాలు. దానిలో భాగంగానే చిలకలూరుపేట కూడా రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం. ఇక్కడ వ్యాపార పరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సాంఘికంగా కానివ్వండి, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా అన్ని విధాలుగా ఇక్కడ అభివృద్ధి చెంది చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళ చిరకాల వాంచైనటువంటి ఏదైతే ఈ రైల్వే లైను డిమాండ్ ఉందో దానిని నెరవేర్చాలని ఇటీవలి కాలంలో బీజేపీ గౌరవనీయ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ప్రజలలో కూడా, మనలో కూడా చైతన్యం వంతులై దీన్ని అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే ముందుగా ఫస్ట్ ప్రజలకి అర్థమయ్యే విధంగా రైల్వే లైన్ రావటం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, భవిష్యత్తు తరాల్లో దాని యొక్క ప్రతిఫలం, అంటే దాని యొక్క అభివృద్ధి ఫలాలు మనం ఎలా వినియోగించుకుంటామనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి, అదేవిధంగా అదే ప్రజల నుంచి ఉన్నటువంటి అనేక కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, ఆయా ప్రతినిధులకి మేము సవినయంగా ప్రజల ద్వారా, ప్రజల తరపున ఈ యొక్క జేఏసీ కమిటీని ప్రాతినిధ్యం వహిస్తూ భవిష్యత్తులో నిర్వహించేటువంటి అనేక కార్యాచరణ రూపాల్లో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బహుజన సంఘాలు, అదేవిధంగా మరి ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఇది ప్రధాన డిమాండ్గా తీసుకొని చిలకలూరుపేట రైల్వే లైన్ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క నూతన జేఏసీ. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, నా పేరు మస్తాన్ అండి, చిలకలూరుపేట. నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్, యూకే పోలీస్కి వర్క్ చేస్తుంటాను ఆన్లైన్లో. మేము చిలకలూరుపేట రైల్వే లైన్ సాధన కోసం ఒక జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీని తీర్మానించడం జరిగింది. దాంట్లో ఆహ్వానించగానే చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రస్తుతానికి ఇంకా ఎలక్షన్ ఎన్నికలు జరగలేదు, ఎన్నిక జరుపుతాము. దానికి మొదటగా కన్వీనర్గా ఈ సమావేశాన్ని మేము ఆహ్వానించగానే ప్రసాద్ అన్నయ్య, భగత్ సింగ్ గారు, మా మిత్రుడు అంజద్ గారు, తర్వాత శివ, మిగతా అందరూ వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చిలకలూరుపేటకి రైల్వే లైన్ అనేది ఎన్నో దశాబ్దాల కలగా మిగిలిపోయింది. కానీ ఈసారి ఒక ఆశగా జీవీఎల్ నరసింహారావు గారు పార్లమెంట్లోనే విజయవాడ టు చిలకలూరుపేట రైల్వే లైన్ పెండింగ్లో ఉన్నది అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడటం జరిగింది. సో దీన్ని మనం ప్రజా ఉద్యమంగా కొంత ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఆ ఆలోచన ఉంది, ఆ ఆశ ఉంది అని కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న అధికారులకి తెలియజేయాలనే ఒక చిన్న ఆలోచనతో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మా ఆశని, ఈ ఆశయాన్ని అధికారుల దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆశిస్తున్నామండి.
దీనిలో భాగంగా జేఏసీ మొట్టమొదటి సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించాము. ఇక రానున్న రోజుల్లో మరికొన్ని సమావేశాలు తర్వాత ఒక కార్యవర్గాన్ని ఎన్నుకోవటం, ఆ కార్యవర్గానికి ఒక ప్రణాళిక రూపొందించడం, అంటే ప్రజా ప్రతినిధులు కానీ జనాల్లోకి ఈ ఆలోచనని ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమం ప్రజాస్వామ్య పద్ధతిలోనే తీసుకెళ్లడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా మీడియా మిత్రులు భగత్ సింగ్ గారు వచ్చారు, మిగతా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇంకా మీదట ఏం జరగబోతున్నాం అనేది మీడియా సాక్షిగా ప్రజలందరికీ చేరవేస్తారని ఆశిస్తున్నాము. దీంట్లో తర్వాత అన్నయ్య ప్రసాద్ గారు మాట్లాడారు. పేరు గురికూరి ప్రసాద్ అండి. నేను ఇక్కడ బాపూజీ వృద్ధాశ్రమం పనిచేస్తూ ఉంటాను. చెరకలూరుపేటకి రైల్వే లైన్ అనేది చిరకాల వాంచే ప్రజలది. అంటే ఇటీవల ప్రభుత్వమే ఒక ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యులు ప్రకటన చేయడంతో అందరికీ ఆశ అనేది మొదలైంది. ఎందుకంటే వారి ప్రజలు ఆశలు తెచ్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దీనికి ప్రజా పోరాటం అనేది కూడా ఇంపార్టెంట్. రాజకీయ నాయకులు ఎప్పుడు మాట అంటారో, ఎప్పుడు మాట తప్పుతారో, దాన్ని ఎప్పుడు తీసేస్తారో అనేది తెలియదు. కాబట్టి ఈ రైల్వే లైన్కి చిరకలూరుపేటలో ఒక ప్రజా పోరాటం, ప్రజా ఉద్యమం అనేది ఒక మద్దతుగా వారికి ఉండాలా. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఉద్యమం కూడా జరుగుతూ ఉంది. దీని గురించి దీన్ని గట్టిగా పట్టించుకోవాలని వాళ్ళు కూడా పైన చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మొట్టమొదటిగా చిలవరపేట నుంచి మస్తాన్ వల్లి గారు కన్వీనర్గా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అందరినీ ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు ఈరోజు వచ్చి మేము కూడా చిల్లరపేట జాయింట్ యాక్షన్ కమిటీలో చేరడం జరిగింది. మరి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా ఉద్యమంగా దీన్ని రూపుదిద్దుకొని మరి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి మద్దతుగా వాళ్ళు ఈ పని ఫుల్ఫిల్ చేయడానికి వారికి మద్దతుగా ఉండేందుకు ఏర్పాటు చేస్తాం. ఇది ఎటువంటి ఇందులో రాజకీయ లాభాపేక్ష లేదు. అందరూ వ్యక్తిగతంగా దీనికి సహకరిస్తారని